ఓం దేవి దేవదాస
సహిత ప్రసవ ఓం సదమానం భవతి సదా యత్ పురుషేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి నందనాభివృద్ధిరస్తు వంశవంశాభివృద్ధిరస్తు గోత్రగోత్రాభివృద్ధిరస్తు కామ్యాపర సిద్ధిరస్తు ఓం శ్రీ మార్కండేయ స్వామి కరుణాకరాక్ష సిద్ధిరస్తు తదాస్తు 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 అనుకోండి. జయ మార్గాడ మన కుక్కల విజయసాగర్ గారికి మన రాజశేఖర రెడ్డి గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మూడో తరఫు అధ్యక్షుడు యజ్ఞేష్ గారు కూడా సన్మానం చేయడం అనేది అవకాశం ఇచ్చినటువంటి విద్యాసాగర్ గారు, అలాగే మా యొక్క
ప్రాంత సభ్యులందరినీ కూడా అధ్యక్షుడు ప్రాజెక్టు ప్రయాణ అధికులందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రామదాస్ గారు చేసిన కార్యక్రమాలు పద్మశాలి కూడా బంధువులకు కూడా ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ మరియు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో కూడా అన్ని తరఫల
అధ్యక్షులు సభ్యులు అందరూ పాల్గొని రక్షాబంధన్ కార్యక్రమంలో పందిరాల పండుగ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున రాఖీ గౌరవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి రాఖీ పౌర్ణమి సమావేశానికి విచ్చేసినటువంటి మన కుల బాంధవులకు సోదర సోదరి మండలకు ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే మన సంఘము అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు మనకు పాటపడుతున్నారు మన కుల బాంధవులు. అందులో మన సిఏ రాజశేఖర్ గారు మరియు జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీ దివ్యాంగారు గారు, బొడ్డు గంగారు గారు మరియు మా కార్యవర్గ సభ్యులు, తరఫా అధ్యక్షులు ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనాలు. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఇక్కడ మార్కండే మంత్రంలో పొద్దులో పెట్టడం చాలా ఉండే కాబట్టి మనము విద్యాసాగర్ గారిని కన్నడ ఎన్నుకున్న తర్వాత కాకని ఆధ్వర్యంలో ఈ జాలిని నిర్వహించాలని చెప్పేసి అనగానే వారి కొడుకుతో మాట్లాడి మరియు దానికి సపోర్ట్గా మా మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్ గారు కూడా ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే ఎందుకంటే వారికి మన ముక్కల విద్యాసాగర్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని చెప్పేసి కూడా మరీ మరీ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము. ఇప్పుడే మన సీనియర్ సభ్యులైనటువంటి సాయన సార్ గారు మరియు నూకల్ నారాయణ గారు ఈ మార్కండే మందిరంలో రాళ్ళను కూడా పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వారికి కూడా మా పట్టణ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మున్ముందు మన కులపాతలు అందరూ కూడా మన పట్టణ సంఘానికి సహాయ సహకారాలు అందించినట్టే ఇంకా చాలా ఉత్తమ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ మార్కండే.